చరిత్ర మారలేదు చెన్నైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత మారలేదు మరోసారి సూపర్ కింగ్స్ చేతిలో హ్యాండ్సప్ అనేసింది విక్టరీ కొట్టలేకపోయింది భారీ అంచనాల మధ్య బరిలో దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ ముందు తల ఉంచక తప్పలేదు స్టార్ ప్లేయర్లకు అడ్డాగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించలేకపోయింది సీజన్ లో శుభారంభం అందుకోలేకపోయింది నిజానికి టాస్ గెలిచినప్పటికీ డూప్లెసిస్ సేన అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయింది సూపర్ కింగ్స్ పై అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అటాక్ చేయలేకపోయింది క్రీజ్ లో ఉన్నంతసేపు డూప్లెసిస్ టచ్ లో ఉన్నట్టే కనిపించాడు విరాట్ కోహ్లీ మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటేనే బ్యాటింగ్ లో స్ట్రాంగ్ కానీ చెన్నైలో ఆర్సీబీ టాప్ ఆర్డర్ షేక్ అయిపోయింది సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ దెబ్బకు వణికిపోయింది చూస్తుండగానే టపా వికెట్లు కోల్పోయింది తొలి ఇరవై ఆరు బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ ఆ తర్వాతే బ్యాట్లు ఎత్తేసింది తన్ అనుకున్న డ్యూప్లిస్ ముప్పై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు వన్ డౌన్ లో వచ్చిన రజత్ పాటిదార్ ఇలా వచ్చి అలా వెళ్లిపాడు ఖాతా కూడా తెరవలేదు గ్లెన్ మార్క్స్ వెల్ కూడా ఉసూరు మనిపించాడు డక్అౌట్ గా పెవిలియన్ చేరాడు సిక్స్ కొట్టి కుదురుకున్నాడు అనుకునే లోపే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు ఇరవై బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి పెవిలియన్ చేరాడు గ్రీన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపాడు ఈ దశలో అనుజ్ రావత్ దినేష్ కార్తిక్ మాత్రం నిలబడ్డారు ఆర్సీబీ స్కోర్ ను పెంచారు ముందుగా క్రీజ్ లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించారు ఆ తర్వాత సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు చెన్నై బౌలర్ల గణంకాలు మార్చేశారు దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైట్ ఇవ్వదగిన స్కోర్ ను సాధించింది ఓవర్లలో వికెట్లకు పరుగులు చేయగలిగింది రావత్ దినేష్ ముప్పై ఎనిమిది పరుగులతో ఆర్సీబీ ఇన్నింగ్స్ లో కీలక పాత్ర పోషించారు బెంగళూరును వణికించిన నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు టార్గెట్ చేజ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కాన్ఫిడెంట్ గా ఆడింది రుతురాజ్ గైక్వాడ్ త్వరగా అవుటైన రచిన్ రవీంద్ర రాణించాడు ఆరంభంలోనే వేగంగా పరుగులు రాబట్టాడు రన్ రేట్ గురించి టెన్షన్ లేకుండా చేశాడు రహానీ డారిల్ మిచ్చల్ కూడా ఓ చేయి వేశారు ఓ దశలో సూపర్ కింగ్స్ నూట పది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది కానీ శివం దుబై రవీంద్ర జడేజా మిగతా పనిని పూర్తి చేశారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సూపర్ కింగ్స్ కు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు రచిన్ రవీంద్ర ముప్పై ఏడు శివం దుబై ముప్పై నాలుగు రవీంద్ర జడేజా ఇరవై ఐదు పరుగులు చేశారు మొత్తానికి సీజన్ ను డిఫెండింగ్ చాంపియన్ ఘనంగా ఆరంభించింది ఆర్సీబీ మాత్రం అభిమానులను నిరాశపరిచింది